Through the whole journey, sleepless nights, no food, we slept with snakes, bugs, and what and what not, but finally you did it, Raj. Congratulations. Thank you very much, guys. Thanks for your support. ee Malleshya movie ni chaala ante enta kashtapadi ratri baalu kashtapadi idanga nenu first lo aithe koncham bayapaddanu ante inta daaka itla correct ga cheyagaledu ఇక్కడ తోటి నాకు అంటే పులిస్ స్టాప్ అవుతుంది అనుకున్నాను. కానీ ఎంత అందంగా తీశారంటే ఫస్ట్ ముఖ్యంగా రాజుగారిని థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ సినిమా చూసినప్పుడు నా కళ్ళలోకి నీళ్ళు తిరిగినాయి. ఆ చక్రపాండ గారు మా తండ్రి పత్ర చేసినప్పుడు ఆయన లాస్ట్కి ఒక మాట అంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగితే నా కళ్ళల్లో నీళ్ళు కిందికి రాలిపోయినాయి. ఝాన్సీ గారు తల్లి చాలా మా తల్లిని తీయలేనంతగా ఆమె నటించడం జరిగింది. తర్వాత ప్రియదర్శి గారు కూడా ఇంకా మల్లేశ్ అవసరం లేదు, అక్కడ మల్లేశ్వర లీనమైపోయాడు. ఇంకా నేనైతే అమ్మాయి నిజంగా చాలా బాగా చేసింది. అంటే ఒక భర్తకు భార్య ఎట్లా ఉండాలి, ఎక్కడ చనువు ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది అంత అన్యూన్నతగా కలిసి ఉన్నట్టుగా నాకు ప్రోత్సహిస్తున్నట్టుగా నిజంగా ఆ పాత్రలు మాత్రం అద్భుతంగా లీనమైపోయారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరైతే చూసిన వాళ్ళు, ప్రీవియస్ చూసిన వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం ఉంటుంది. ఆ సినిమా హిట్ అయినంతగా ఆనందం అనిపించింది. ఆ విధంగానే ఇక్కడ లక్ష్మణ్ చేసిన ఈ ఎగ్జిబిషన్ చూసినప్పుడు కూడా పాత తరంలో ఏదైతే ఆ మగ్గాలు పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఇప్పుడు దొరకట్లేవు. అలాంటి లక్ష్మణ్ గారు సంపాదించి పెట్టి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం అన్న. అద్భుతంగా ఆ కుంచెలు అయితే అసలు దొరకవు, ఊర్తి దొరకదు ఇప్పటి వరకు. కానీ బాగా సంపాదించావు. నిజంగా ఇలాంటిది మాకు అనిపిస్తామంటే ఇప్పుడు ఈ పాత పరికరాలు అన్నీ కలిసి దాదాపుగా ఒక ఎగ్జిబిషన్ సెంటర్ పెట్టాలనిపిస్తుంది. అది పోచంపల్లిలో కానీ ఇక్కడ వివి కమ్యూనిటీ దగ్గర. ఎందుకంటే ఇంకా రాబో తరంలో దొరకవు, ఇంకా ఇప్పటికే అంతరించిపోయినాయి. అలాంటి పరికపడుకునే బాధ్యత కూడా నిజంగా మా వివర్ కమ్యూనిటీ తరఫున ఉన్నది. అదేవిధంగా ఈ మల్లేశం సినిమా ఏదైతే చేనేత కమ్యూనిటీ వచ్చానో ఆ కమ్యూనిటీకి సంబంధించి ఈరోజు ఈ హ్యాండ్లూమ్ని ధరించి ఈ వాక్ చేయడం చాలా సంతోషము. ఎందుకంటే చాలామందికి హ్యాండ్లూమ్ని వాడాలనే కోరిక ఇంకా పెరిగి మా హ్యాండ్లూమ్కి కనుక మంచి డిమాండ్ వస్తే ఆ చేనేత కార్మికులు వాళ్ళకు చేతి నిండా పని దొరికి వాళ్ళు అభివృద్ధి అయితే అంతకన్నా మాకు కావాల్సింది ఏం లేదు. ఈ సినిమా రూపకంగా ఇంకా చేనేత హ్యాండ్లూమ్ అభివృద్ధి కావాలని చేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నమస్కారం. దేశం సినిమాకి ఆ డైరెక్టర్ ప్రొడక్షన్ సో అక్కడ విలేకరులతో నేను సెట్లో ఉన్నప్పుడు ఖాళీ సమయంలో ఈ డ్రాయింగ్స్ వేసిన అక్కడ విలేజ్ మొగ్గం సంబంధించి నేస్తున్న సంబంధించి మొగ్గం నేస్తున్న పద్మశాలి కళాకారులని తర్వాత విలేజ్లో ఉండే అంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ని ఆర్ట్
వీటన్నిటిని తెలంగాణ యొక్క కల్చర్ నేను ఆ పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేయడానికి ట్రై చేసిన డ్రాయింగ్స్లో చాలా వరకు ఈ బొమ్మలు మేము సినిమాలో కూడా టైటిల్స్ కార్డ్స్లో కూడా యూజ్ చేస్తున్నాము. సో అదొక్కటే కాకుండా వీడియో ఆర్ట్ ఉంది ఇందులో మొత్తం చాలామందికి తెలుసు పరికరం రైట్ రైట్ ఓకే. తర్వాత మొగ్గం ఎట్లా ఉంటుంది, మొగ్గం పరికరాలు ఎట్లా ఉంటాయి, వీటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసినాము. తర్వాత వాటిని ఆసు యంత్రం ఎట్లా ఉంటుంది, ఆసు ఎట్లా ఉంటుంది, ఆసు యంత్రం లేదు కానీ ఆసు ఎట్లా ఉంటుంది, దాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్గా ఓజో అది ఇన్స్టలేషన్ లాగా చేయడం జరిగింది. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలి. సినిమా కూడా ఖచ్చితంగా చాలా ఆర్టిస్టిక్గా, చాలా ఈస్థెటిక్గా, చాలా కళాత్మకంగా, అద్భుతంగా, రియలిస్టిక్ అప్రోచ్లో తెలంగాణ నిజంగా తెలంగాణ జీవితము, తెలంగాణ ఇక్కత్ కళ ఎలా ఉంది, తర్వాత పద్మశాలి ఆ వృత్తి, ఆ కళాకారులు ఎట్లా ఉంటారు, వాళ్ళ జీవన శైలి, ఇదంతా మల్లేశం సినిమాలో చూసి మీరందరూ డెఫినెట్గా ఆదరిస్తారు, ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ మా చిన్న సినిమాని మీరు చాలా ఇంటర్నేషనల్గా తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం వేడిగా ఉన్న మీ అందరూ ఓపికతో ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఐ థింక్ వీ ఆర్ సక్సీడెడ్ విత్ అ టీమ్ విత్ అ హానెస్ట్ అటెంప్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ చేనేత వృత్తి కళాకారుల గురించి ఇంతకుముందు రెండు మూడు సినిమాలు వచ్చాయి. 1978లో శ్యామలింగ గారు తీశారు, తర్వాత కంజీవరం అనే తమిళ్లో సినిమా వచ్చింది. ఇవన్నీ డిస్కస్డ్ అబౌట్ ఆల్ దిస్ ఫిల్మ్స్ ఆర్ డిస్కస్డ్ అబౌట్ ది ప్రాబ్లమ్స్ ది ఆర్టిజన్స్ ఆర్ గోయింగ్ త్రూ. కానీ ఈ సినిమా టోటల్లీ డిఫరెంట్ బికాజ్ ఇట్స్ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఒక మోటివేషన్. అంటే చదువు లేకుండా ఒక పద్మశ్రీ స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తి కథ ఇది. ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ సినిమా కూడా అద్భుతంగా వచ్చింది, చాలా బాగా. అంటే ఒక నిజాయితీ ఉంది దీంట్లో, ఆల్ విల్ ఎంజాయ్. చాలా అందరూ కనెక్ట్ అవుతున్నారు సినిమాకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఐ యామ్ అనన్య నాగల్ల. ఈ మూవీలో మల్లేశం గారి భార్య పాత్రలో నటించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్ అండ్ రాజ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రివ్యూస్లో కానీ అన్నిట్లో ప్రీమియర్స్లో వచ్చిన వాళ్ళందరూ మూవీ చాలా బాగా వచ్చింది అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మీడియా ఫర్ ఎంకరేజింగ్ అస్ ఫ్రమ్ ది స్టార్టింగ్. ఇంకా బాగా ఎంకరేజ్ చేయండి, ఎల్లుండి మూవీ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నుంచి ఒక ఇంత చిన్న మూవీని ఇంత పాపులర్ చేయడానికి ప్రెస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేయలేదో వాళ్ళ పేర్ల గురించి చెప్తాను నేను. మన ఈ మూవీ మెయిన్ థీమ్ ఏంటంటే కానరాని భాస్కర్ల గురించి. ఎవరైతే ఎంత సాధించినా కూడా ఎవరికి తెలియలేదో, పద్మశ్రీ వచ్చిన తర్వాత కూడా చింతకింది మల్లేశం సార్ గురించి ఎక్కువ మందికి తెలియదు. సో అది ఈ మూవీ త్రూ చెప్పడానికి ప్రయత్నించాను. అదేవిధంగా ఈ మూవీలో స్టార్స్ ఎట్లనైనా మీకు కనిపిస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. కానీ దాని వెనకాలన్న కానరాని భాస్కర్ల గురించి ఒక ఆల్రెడీ ఎవరైతే ఇంట్రడ్యూస్ కాలేదో వాళ్ళ గురించి చెప్తాను నేను. మా కెమెరా పర్సన్ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డి, సీఈఓ ఫర్ అవర్ టీమ్, మొత్తం స్క్రీన్ ప్లే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ప్రొడ్యూసర్ శ్రీ ఆల్రెడీ మాట్లాడాడు, సో ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళ గురించి ఎక్కువ చెప్తాను నేను. మహేష్ సార్ డైరెక్టర్ ఆఫ్ యాక్టింగ్, ఈ మొత్తం క్యాస్టింగ్, యాక్టింగ్ ఈ రెండు కూడా మహేష్ సార్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్. సింగ్ సౌండ్ చేసింది నితిన్ లుకోస్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ తిత్తి లాంటి మూవీస్ నుంచి చేసిన నితిన్ లుకోస్. నెక్స్ట్ బాలు మన సినిమాటోగ్రాఫర్, ఎఫ్టీఐ నుంచి ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రాఫర్. రఘు ఎఫ్టీఐ నుంచి ఎడిటర్, ఎన్ఐ నుంచి పాల్, ఓకే శ్రీపాల్. ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ చేసిన సత్యం గారు. మా ప్రొడక్షన్ టీమ్ కిరణ్, ఇంకా డీజే. మా మూవీలో లిరిసిస్ట్ పెద్దింటి అశోక్ కుమార్ సార్, అరే ఇక్కడ లేరు సార్, డైలాగ్స్ గురించి చెప్పాలి, చాలా ఇంపార్టెంట్.
డైలాగ్స్ రాయడం ఈ మూవీలో అద్భుతమైన డైలాగ్స్ అంటే ఆ క్రెడిట్ పెద్దింటి అశోక్ కుమార్ సార్కి లిరిక్స్ వచ్చేసి గోరెట్టి సార్ చంద్రబోస్ సార్ సో నెక్స్ట్ మా ఇంపార్టెంట్ క్రూ అన్వేష్ జగదీష్ ఇంకా మా డైరెక్షన్ టీం నుంచి రాము భువన్ వాళ్ళు మంచి బాగుంటుంది సినిమా నిజంగా బాగుంటుంది ఫస్ట్ అనన్యకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మీరు అనన్య ఝాన్సీ గారు చక్రపాణి సార్ ఇద్దరు ఫ్రెండ్స్ రాజు అంజీ క్యారెక్టర్స్లో మీరు ఎంత ఎతికినా మీకు ఫ్లాస్ దొరకవు మీకు ఈ క్యారెక్టర్స్లో మీరు ఎన్నిసార్లు చూడండి ఇంపాసిబుల్ వాళ్ళ యాక్షన్లో పర్ఫార్మెన్స్ స్పెషల్ థ్యాంక్స్ టు దర్శి మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సింగిల్ హ్యాండెడ్గా నడిపించినందుకు మీరు ఇంకా చిన్నపిల్లలు సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ప్లస్ పాండు సో పాండు చిన్న వీరప్రతాప్ అండ్ చిన్న మల్లేశం వీళ్ళంతా కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ థ్యాంక్ యూ సో మచ్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మల్లేశం టు మేక్ దిస్ మూవీ పాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నా పాత్రికేయ సోదర సోదరి మనలకు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మొదటి రోజు నుంచి ఇవాళ దాకా ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇంత అద్భుతమైన పబ్లిసిటీ కానీ మీ సపోర్ట్ కానీ ఈ కథని ఇంకా ఎంతమందికి తెలుగు చదివే విని మాట్లాడే ప్రతి ఒక్కరికి మీరు న్యూస్ ఇవ్వడం చాలా గొప్ప విషయం అది ఎంత థ్యాంక్స్ చెప్పినా నేను అది ఇక చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అలాగే లక్ష్మణేలే గారికి అన్న నువ్వు కాళ్ళకి కూర్చున్నావు అనుకున్న సెట్లో ఒక్కోసారి సార్ మీరు బొమ్మలు వేసి పడేసి ఇప్పుడు అది షో కూడా నడిచింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అద్భుతమైన పెయింటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ క్విక్లీ థ్యాంక్ ఎవ్రీబడి ఫ్రమ్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఎస్పెషలీ మై డియర్ రాజ్ థ్యాంక్స్ రాజ్ నన్ను నమ్మినందుకు అండ్ ఎలాంగ్ వెంటేసుకొని శ్రీ అధికారి అన్నను కూడా తీసుకొచ్చి ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు అంటే ఐ నో దిస్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ థ్యాంక్ యూ శ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ ఇవాళ నేను హీరోగానో ఇంకేదో లాగ్ కాదు కానీ ఒక నటుడుగా ఒక కొత్త సబ్జెక్ట్ చేసిన ఒక నటుడుగా ఒక కొత్త కథ చెప్పాలనుకున్నాను ఆ కొత్త కథ నాకు ఇచ్చింది రాజ్ గారు ఇది కేవలం మల్లేశం గారి దయ ఇది అది వారి స్టోరీని నేను ప్రపంచవ్యాప్తంగా చెప్పాలనుకున్న ఒక చిన్న కోరిక ఇవాళ నెరవేరింది నా అంత లక్కీ పర్సన్ నాకు తెలిసి ఇంకెవడు ఉండడేమో అండ్ ఈ సినిమాతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా పాదాభివందనం థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నేను ఈ సినిమా ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ మొదలుపెట్టాము ఇది మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు మేము పడని కష్టం లేదు అంటే ఒక సినిమా తీయడంలో ఎన్ని రకాల కష్టాలు ఉంటాయి అన్ని రకాల కష్టాలు చూసాము కానీ ఒక్క విషయంలో మాత్రం మాకు ఏ కష్టం ఎదురవ్వలేదు నా శేఖర్ అన్న ఉన్నారు వంశీ అన్న ఉన్నారు వాళ్ళొక్కరే కాదు మిగతా పిఆర్ఓలు ప్రెస్ వీళ్ళందరూ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే మేము అడగినా అడగకపోయినా అసలు యాక్చువల్లీ చాలాసార్లు అడగకపోయినా మాకు ఎంతో వాళ్ళకు వాళ్ళే ముందుకొచ్చి మాకు మీడియా చాలా హెల్ప్ చేశారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కూడా చాలా ఓపిక్గా చాలాసేపు వెయిట్ చేసి మాకు హెల్ప్ చేసినందుకు రేపు ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో మీరు మాకు హెల్ప్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ Hi India Glitz viewers. For all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.